టీడీపీ అధినేత చంద్రబాబును ఎలాంటి ఆధారాలు లేకుండా అరెస్ట్ చేయడం బాధాకరమని మాజీ మంత్రి భూమా అఖిలప్రియ అన్నారు. ఎక్కడైతే చంద్రబాబును అరెస్ట్ చేశారో అక్కడి నుంచే పోరాటం చేయాలనే ఉద్దేశంతోనే అమర్న దీక్ష చేపట్టామన్నారు. రాష్ట ప్రజలు తాము చేస్తున్న దీక్షకు కలిసి రావాలని, చంద్రబాబు విడుదలయ్యే వరకు దీక్ష కొనసాగిస్తామంటున్న భూమా అఖిలప్రియతో మా ప్రతినిధి శివరాజ్ కుమార్ ఫేస్ టు ఫేస్. నంద్యాలలో ఉద్రిక్త పరిస్థితులు నెలకొన్నాయి. ఏదైతే ఏపీ స్కిల్ డెవలప్మెంట్ కేసులో నారా చంద్రబాబు నాయుడును నంద్యాలలోనే అరెస్ట్ చేయడం జరిగింది. అయితే శాంతియుతంగా నిరసన తెలిపేందుకు మాజీ మంత్రి భూమా అఖిలప్రియ ఎక్కడైతే చంద్రబాబును అరెస్ట్ చేశారో అక్కడనే దీక్ష చేసేందుకు పోలీసులు పర్మిషన్ అడగగా, పోలీసులు మాత్రం ఇప్పటివరకు వారికి పర్మిషన్ ఇవ్వకపోవడంతో దీక్ష ప్రారంభించడం జరిగింది. మనతో పాటు ఏదైతే టీడీపీ ముఖ్య నాయకులు అలాగే మాజీ మంత్రి భూమా అఖిలప్రియ మనతో పాటు ఉన్నారు. మేడం చెప్పండి. మేడం, ఏదైతే మీరు చేస్తున్న దీక్షకి ఇప్పటివరకు అయితే పోలీసులు పర్మిషన్ లేదు, అయినా మీరు దీక్ష చేస్తున్నారు, దేనికి? లేదండి, అట్లేం లేదు. ఆల్రెడీ ఇది ప్రైవేట్ ప్రాపర్టీ, చలానా కట్టినాము. ఎస్పీ గారిని, మా లీగల్ టీము, మా బ్రదరు, మా హస్బెండ్ ఇద్దరు, మా ఇతర కార్యకర్తలు దాదాపుగా 100 మంది వెళ్ళి కూర్చొని మాట్లాడడం జరిగింది. ఆయన వద్దు అయితే ఎక్కడ చెప్పలేదు. నేను డిఎస్పీ గారితో మాట్లాడుతాను, మీరు కానివ్వండి అని చెప్పి మాట్లాడినారే తప్ప మేము ఇవ్వట్లేదు, మీరు పెట్టుకోవాల్సిన ఎటువంటి పరిస్థితుల్లో పెట్టుకోకూడదు అని అయితే ఎస్పీ గారు చెప్పలేదు. డిఎస్పీ గారితో మాట్లాడతాను, మీరు చేయాల్సింది మీరు చేసుకోండి మాత్రం చెప్పడం జరిగింది. ఆయన చెప్పిన తర్వాతనే ఇక్కడ మేము స్టేజ్ ఇట్లాంటిది ఏర్పాటు చేసుకుని కుర్జీలు వేసుకొని కూర్చోవడం జరిగింది. అంటే ముఖ్యంగా ఎక్కడైతే నారా చంద్రబాబును అరెస్ట్ చేశారో మీరు ఇక్కడనే దీక్ష చేయడానికి కారణం ఏమి? ఎక్కడైతే చంద్రబాబు నాయుడు గారిని అరెస్ట్ చేసే చేయొచ్చు చేస్తే ఏం కాదు అన్న ఆలోచన మొదలైందో, ఈరోజు ఈ ప్రాంతంలో చంద్రబాబు నాయుడు గారిని అరెస్ట్ చేయడం అనేది మా అందరు ఈ ప్రాంతంలోనే కాదు, చంద్రబాబు నాయుడు గారు అరెస్ట్ చేయడం అనేది చాలా బాధాకరమైన విషయం. అది కూడా మా ఏరియాలో అరెస్ట్ చేయడం అనేది మాకు ఇంకా బాధాకరమైన విషయము. సో ఏదైనా సరే ఈరోజు నంద్యాల లాంటి ప్రాంతంలో అరెస్ట్ చేయొచ్చనే ఆలోచన వచ్చిందో అదే నంద్యాల నుంచి పోరాటం మొదలు పెట్టాలనే ఆలోచనతో మేము ఇక్కడ కూర్చోవడం జరిగింది. సింబాలిక్గా ఎక్కడైతే అరెస్ట్ చేస్తారో ఇక్కడ నుంచే మా పోరాటం స్టార్ట్ అవ్వాలి అని చెప్పి కూడా ఇక్కడ పెట్టడం జరిగింది. అంటే ముఖ్యంగా ఇదే చలో నంద్యాల కార్యక్రమాన్ని మీరు ప్రారంభించడం జరిగింది, ప్రజలకు ఏం చెప్పబోతున్నారు? ఈరోజు కేవలము ఇది ఆలగడ్డకు సంబంధించిందో నంద్యాల ప్రాంతంకు సంబంధించిందో కాదు, ఆలగడ్డ నుంచి అమరావతి వరకు ప్రతి ఒక్కరికి సంబంధించిన విషయము. ఇది నా సమస్య, నేను అనుకోవాల్సిన అవసరం ఎంతైనా ఉంది. ఈరోజు చంద్రబాబు లాంటి వ్యక్తికే ఈ పరిస్థితి తీసుకురాగలిగినారంటే సామాన్య ప్రజల పరిస్థితి ఏందని చెప్పి ఒకసారి ఆలోచించుకోవాల్సిన అవసరం ఉంది. అంటే రేపు పొద్దున సామాన్య ప్రజలు ఎవరైనా ప్రశ్నించినా, ఎవరైనా తిరుగుబాటుతనం చేసినా వాళ్ళని ఎంత ఈజీగా జైలుకు పంపించవచ్చు అనేది కూడా చాలా స్పష్టంగా అర్థమవుతుంది. అటువంటి హిట్లర్ పరిపాలన రాకూడదని చెప్పి మేమందరం కూడా ఈరోజు ఈ పోరాటాలన్నీ కూడా చేస్తున్నాము. అంటే ముఖ్యంగా ఏదైతే ఆ రోజు అరెస్ట్ జరిగిందో అప్పటి వరకు కూడా ఏ కేసులు అరెస్ట్ చేస్తామని చెప్పకుండా ఒకసారిగా ఒక నోటీస్ ఇచ్చేసి అరెస్ట్ చేసేస్తామని చెప్పి చెప్పండి, మీరేమంటారు? ఆ రోజు చంద్రబాబు నాయుడు గారిని అరెస్ట్ చేసేటప్పుడు మేమందరం కూడా ఉన్నామండి. నిజంగా ఆ రోజు మేము అడిగే ప్రశ్నలకి సిఐడి వాళ్ళు ఎటువంటి సమాధానం చెప్పలేదు. ఏ కేసులో, అట్లీస్ట్ ఏ కేసులో మీరు అరెస్ట్ చేస్తున్నారని అడిగినా కూడా చెప్పలేకపోయినారు. డైరెక్ట్గా ఆయన విజయవాడకి చేరుకునేంత వరకు కూడా ఏ కేసు ఏందనేది క్లారిటీ ఎవరికి రాలేదు. నిజంగా ఈరోజు చంద్రబాబు నాయుడు గారిని అరెస్ట్ చేశారని వీళ్ళందరూ చాలా గొప్పగా ఇది చేసుకుంటారే కానీ, ఇది హైకోర్టులో వాళ్ళు తరపున వాదించే లాయర్లు ఇంతవరకు చంద్రబాబు నాయుడు గారి మీద పెట్టిన కేసుకు సంబంధించి ఇంతవరకు ఆధారాలు చూపెట్టలేదు. వాళ్ళు చెప్పిన కారణాలు ఏంటి, మాకు శుక్రవారం వరకు టైం ఇవ్వండి, లేకపోతే మా రికార్డులన్నీ కూడా కాలిపోయినాయి, అందుకే మాకు టైం కావాలంటున్నారు. నిజంగంటే చేత కానీ ప్రభుత్వము, చేత కానీ మాటలు ఇవన్నీ కూడా, నిజంగంటే ఆధారాలు లేనప్పుడు, రికార్డులన్నీ కాలిపోయినప్పుడు చంద్రబాబు నాయుడు గారు తప్పు చేశారని ఏ విధంగా మీరు అంటున్నారు? ఈరోజు ఒక మాజీ ముఖ్యమంత్రి ప్రతిపక్ష హోదాలో ఉన్న వ్యక్తిని తీసుకుపోయి అంత ఈజీగా మీరు అరెస్ట్ చేసి ఎటువంటి ఆధారాలు లేకుండా ఈరోజు పీటీ వారెంట్లు వేసుకుంటూ పోయి ఆయన ఒక కేసులో బయటకు వస్తే ఇంకో కేసు వేస్తారంట, ఇంకో కేసులో బెయిల్ తెచ్చుకుని వస్తే ఇంకొక కేసు వేస్తారంట. ఆయన ప్రజల్లోకి తిరగకూడదు, ప్రజల్లో తిరుగుతే ఆయనకి ప్రజలందరూ కూడా బ్రహ్మరథం పడుతున్నారు. ఆయన ప్రజల్లోకి తిరగకుండా ఆయన ఇంట్లో అయితే కూర్చోబెట్టలేము, ఆయన సంగతి అందరికీ తెలిసిందే. ఈయన జైలుకి పంపిస్తే తప్ప ఈయన ఆగడని చెప్పే ఒక ఆలోచనతో ఈరోజు ఆయన మీద తప్పుడు కేసు పెట్టి లోపలికి పంపించడం జరిగింది. అంటే మరోవైపు మీ నారా లోకేష్ను రేపు ఎల్లుండి అరెస్ట్ చేస్తామని చెప్పి సంకేతాలు ఇవ్వడం జరుగుతుంది, దానికి భయపడే లోకేష్ కూడా ఢిల్లీలో ఉంటున్నారని చెప్పి కొంత విమర్శలు చేస్తారు. ఒక కొడుకు చంద్రబాబు నాయుడు గారిని అరెస్ట్ చేసిన వెంటనే లోకేష్ అన్న గారు పాదయాత్ర ఆపేసి ఢిల్లీకి పోలేదండి, అది ఒకసారి గమనించాలా. చంద్రబాబు నాయుడు గారిని అరెస్ట్ చేసిన వెంటనే ఆయన తండ్రిని చూడడానికి వెళ్ళడానికి ప్రయత్నం చేస్తే పోలీసులు అడ్డుకున్నారు. చంద్రబాబు నాయుడు గారిని రిమాండ్కి పంపించేంత వరకు లోకేష్ అన్న గారు వెంటనే ఉన్నారు.
ఆయన అరెస్ట్ చేస్తారని అప్పటికే బయటకు వచ్చినాయి కదా, ఆయన అరెస్ట్ చేస్తారన్న భయం లోకేష్ అన్న గారికి ఉంటే రిమాండ్కి పంపించేంత వరకు తోడుగా ఉంటారా? రెండు మూడు సార్లు ములాఖాతులు కూడా వెళ్ళేసి వచ్చారు. ఆయన ఓపెన్గా వచ్చి చంద్రబాబు నాయుడు గారిని రేపు పొద్దున లోపల ఏదైనా జరిగితే పరిస్థితి ఏందని చెప్పి మాట్లాడుతున్నారు. ఢిల్లీలో కూర్చొని ఏమి ఒక రూమ్లో కూర్చొని ఎవరికి తెలియకుండా లాక్ వేసుకుని కూర్చోలేదు, మంత్రులను కలుస్తున్నాడు, ప్రతిపక్షంలో అక్కడ కేంద్రంలో ఉన్న ప్రతిపక్ష నాయకులను కలుస్తున్నాడు, ఎంపీలను కలుస్తున్నాడు, అక్కడ కేంద్రంలో మద్దతు కోరుతూ తిరుగుతున్నాడు. ఎక్కడ కూడా భయపడ్డట్టుగా ఎక్కడ నాకైతే నాకు కాదు కదా, చిన్న పిల్లలు అడిగినా కూడా ఆయన తండ్రి కోసం కొట్లాడుతున్నారని అంటారే తప్ప ఎవరు కూడా పారిపోతున్నాడని చెప్పి కూడా ఎవరు కూడా అనుకునే ప్రసక్తే లేదు. చంద్రబాబు నాయుడును అకారణంగా అరెస్ట్ చేశారని చెప్పి ఏదైతే ఒకవేళ నారా లోకేష్ను అరెస్ట్ చేస్తే మాత్రం రాష్ట్రం రావణ కష్టంగా మారుతుందని చెప్పి టీడీపీ నాయకులు అయితే హెచ్చరిస్తున్నారు. నంద్యాల నుంచి కెమెరా పర్సన్ రామంతో శివరాజ్ కుమార్, మహా న్యూస్.